స్వాగతం. నేను గోపికృష్ణ. దేశాలకి గ్రామాలు పట్టుకొమ్మలు అంటారు. మరి అటువంటి గ్రామాల్లో ప్రజలకు సమస్యలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళేది గ్రామ సర్పంచుల దగ్గరికే. సో గ్రామ సర్పంచులు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఈరోజు మన లీడర్ కార్యక్రమంలో ఒక గ్రామ సర్పంచ్ మన లీడర్ కార్యక్రమంలో ఉన్నారు. సో తప్పకుండా ఆయన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఏదైతే కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం అమీన్పూర్ గ్రామ సర్పంచ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సో కాటా శ్రీనివాస్ గౌడ్ గారితో తప్పకుండా మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే సార్. మిమ్మల్ని గ్రామ సర్పంచ్ అనాలా లేదంటే ఫైర్ బ్రాండ్ అనాలా? ఫైర్ బ్రాండ్ ఎందుకు, నేను గ్రామ సర్పంచ్గా ప్రజలందరూ నన్ను ఆదరించి గెలిపించారు కాబట్టి ఒక మేజర్ పంచాయతీగా మరి ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ వన్ మెజారిటీగా నన్ను అందరూ కూడా ప్రజలందరూ ఆదరించి మంచి మెజారిటీతో దాదాపు 8,000 మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. మరి ప్రజాసేవలో మరి పంచాయతీలో ప్రజల దగ్గరికి మమేకమై దాదాపుగా 25 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా చేయడం జరిగింది. మరి నా గ్రామంలో నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నిత్యం ప్రజల్లో నేను ఉంటూ ఒక ప్రజాసేవకుడిగా ముఖ్యంగా సర్పంచ్గా కూడా కాదు కానీ ప్రజాసేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాను ఇప్పటివరకు. అండ్ జనరల్గా మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మీ గ్రామ సర్పంచ్గాతో పాటు మెదక్ జిల్లాల సర్పంచుల సంఘం ఫోరానికి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఈరోజు మనం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒక విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు వస్తే ప్రజలు పరిగెత్తుకుంటూ సర్పంచుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈరోజు సర్పంచులకు ఏమైనా ఇబ్బందులు వస్తే మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ మనం గతంలో చూసుకున్నట్లయితే సర్పంచులకు కూడా చాలా ఇబ్బందులు కలిగాయని చెప్పి మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. మీరు కలెక్టర్ ముట్టడి కూడా చేయడం జరిగింది. అండ్ మీరు గతంలో ఒక వాదన కూడా చేసి ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో చూసుకున్నట్లయితే పరిస్థితి తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గ్రామాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి మీరు వాదన చేశారు. నిజంగా ఆ పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో ఉందా? ముందు ఎప్పుడు కూడా ఈ టీడీ విషయంలో ఏదైతే ఉన్నాయో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా గతంలో కూడా గవర్నమెంట్లు చేసినాయి, టీడీపీ గవర్నమెంట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, కానీ ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఈ నిధులని ఆపే విషయం ఎప్పుడు కూడా జరగలేదు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇది దాదాపుగా 18 నెలలు నిన్నే ఇప్పటివరకు కూడా స్టాంప్ డ్యూటీ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు స్టాంప్ డ్యూటీలు రిలీజ్ చేస్తేనే గ్రామాలలో మేము డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే గ్రామంలో శానిటేషన్ పని కూడా చేయలేని పరిస్థితి ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, స్ట్రీట్ ఎయిడ్ వ్యవస్థను సక్రమంగా చూసే పరిస్థితి లేదు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఏది కూడా చేసే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామ సర్పంచ్ అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు సర్పంచ్లు ఏమన్నా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడి ఏమైనా దాని మీద ఏమన్నా ఇట్లా కలెక్టర్ ముట్టడో లేకపోతే ఏమైనా మాట్లాడి ఏమని ఇస్తే మరి వీళ్ళందరి గవర్నమెంట్ వీళ్ళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా సర్పంచ్ అనేక రకాలకి ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు చెక్ పోర్లు తీపేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. సర్పంచ్లను అనేక రకాలుగా భయపెడతా ఉన్నారు. ఇది వాస్తవానికి ఒక సర్పంచ్ అంటే మొట్టమొదటిగా గ్రామంలో 24 గంటలు పనిచేసే సర్పంచ్. ఈరోజు ఏ చిన్నదైనా ఏదైనా ఫస్ట్ సర్పంచ్ డోర్ కొడతారు. మరి నిత్యం మరి 24 గంటలు మరి పనిచేస్తున్నటువంటి సర్పంచ్లకు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో గౌరవమే లేదు. గౌరవం లేదు, మనకి దాంతోపాటు నిధులు లేవు. ఈరోజు దాదాపుగా మా పంచాయతీ అమీన్పూర్ పంచాయతీ తీసుకుంటే దాదాపుగా మాకు టీడీ 18 నెలల నుంచి అంటే దాదాపుగా 4-5 కోట్ల రూపాయలు ఆగిపోయే పరిస్థితి. ఇట్లా 100 కోట్లు మరి జిల్లాలో మొత్తం కూడా ఆగిపోయినాయి. మరి త్వరలోని దాని కూడా కార్యక్రమం మళ్ళీ ఒకసారి కూడా సర్పంచ్ అందరం కూడా ఏకం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఖచ్చితంగా దాన్ని పాంప్లెట్ రిలీజ్ చేసి తప్పకుండా ఒక ధర్నా కార్యక్రమం తప్పకుండా కలెక్టరేట్ ముట్టడి మరొకసారి కూడా చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఏదైతే రాహుల్ గాంధీ పర్యటనను తెలంగాణ కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది, ఓ పక్కన టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పి మేము ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఈ సభ నిర్వహించారు మీరు సంగారెడ్డిలో పెద్ద ఎత్తున. రాహుల్ గాంధీ సభకు మీరు 10,000 మందితో ఈరోజు ఇక్కడ అమీన్పూర్ నుంచి ఘన స్వాగతం పలికారు. దీనికి ప్రతిఫలంగా మీకు సస్పెన్షన్ కూడా మిగిలింది ప్రభుత్వం తరపు నుంచి. తర్వాత కోర్టు నుంచి మీరు అనుమతి తెచ్చుకొని ఈరోజు
మళ్ళీ సర్పంచ్గా విధులు నిర్వర్తించడం జరిగింది. సో దాన్ని ఎలా పరిగణిస్తారు మీరు, అంటే సర్పంచుల్ని ఈ రకంగా సస్పెన్షన్ల రూపంతో ప్రభుత్వం బెదిరిస్తుందని మీరు భావిస్తున్నారా? అది ముమ్మాటి నిజం బ్రదర్, ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన ఏ కాన్స్టిట్యూన్సీలోనైనా సర్పంచులు నోరెత్తి మాట్లాడే పరిస్థితి మా నిధుల గురించో ఇంకో దాని గురించో ఏదన్నా న్యాయం గురించి ప్రజల గురించి పక్షాన్ని నిలబడి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్పంచులు అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు వీళ్ళు మేనిఫెస్టోలో మరి ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంటు మరి ఆ రోజు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మరి వారు చెప్పినటువంటి వాగ్దానాలు సర్పంచులకి సర్వాధికారాలు ఇస్తాం, తెలంగాణ సాధించుకున్న తర్వాత గ్రామాలు మొత్తం సర్పంచులకి అప్పచెప్తాం, వాళ్ళే సుప్రీము, నిధులు కూడా వాళ్ళకే ఇస్తాము అని డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు, లోకల్ గవర్నమెంట్గా మీరు అందరూ కూడా బిహేవ్ మీరే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి అనేక మాటలు చెప్పి ఆ మాటలన్నీ మూటలు కట్టిపెట్టి దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ జరగబోయే దానికి పూర్తిగా ఆపోజిట్గా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం నిధులు ఆపేసిండ్రు, ఇది ఎక్కడ కూడా గ్రామంలో సర్పంచ్ తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది, ఈరోజు ప్రజలకి ఎక్కడ పని చేయలేని పరిస్థితి వస్తూ ఉంది, మొత్తం ఎక్కడ కూడా అభివృద్ధి కూడా మొత్తం కూడా కుంటుపడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటివరకు కూడా 18 నెలల వరకు కూడా మేమందరం కూడా ఓపికతో ఉన్నాం, చేద్దాం అనేక రకాల మెమరల్ని ఇచ్చాం, సెక్రటరియట్లో పంచాయతీరాజ్ కమిషనర్ గారికి ఇచ్చినాం, ఈ యొక్క మంత్రులకు ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం, అంటే డిపో గారికి అందరికి ఇచ్చినాం. కానీ ఇప్పటివరకు కూడా అందరికి ఇచ్చి పెట్టినాం, తప్పకుండా దాని మీద కూడా ఉద్యమం చేయబోతున్నాం. ఈరోజు అనేక రకాలుగా పరిస్థితులు సర్పంచ్ ఎదుర్కొంటున్నాం అనేది మాత్రం ముమ్మాటికి నిజం ఈ యొక్క గవర్నమెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం స్పష్టంగా. ఈరోజు మొన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ ఇష్యూలో మరి నా వరకు వస్తే మాత్రం తప్పకుండా అది కూడా ముమ్మాటికి నిజం, ఎందుకంటే ఆ ఒక ఆధారణ ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ లోకల్లో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ కార్యకర్తగా స్ట్రాంగ్ నాయకుడుగా నేను ఉన్నాను కాబట్టి కేవలం దాన్ని జీర్ణించి లేక దాన్ని ఏదో విధంగా డామేజ్ చేయాలని ఒక ఆలోచనతో కుట్ర పని జరిగింది ఒక గవర్నమెంట్ తప్ప వేరేది లేదని చెప్పి కూడా స్పష్టంగా అందరూ కూడా నాకే కాదు ప్రజలందరూ కూడా తెలుసు, నాయకులందరూ కూడా తెలుసు. కాబట్టి నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నేను రోడెక్కి ఎవరికి భయపడకుండా మరి నా నిజాయితీ నేను నిరూపించుకొని నా స్థానాన్ని ఆశ్రయించి నేను మళ్ళీ రిటర్న్ నా పదవిని నేను తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి రాజకీయాలలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, రాజకీయాలు ఎవరికేం శాశ్వతం కాదు, కానీ ఎవరైనా మన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకి వ్యతిరేకంగా పరిపాలన చేయవద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీరైనా మేమైనా ఒక ఎమ్మెల్యేనైనా ఒక ఎంపీస్ అయినా ఒక సర్పంచ్ అయినా ఎవరైనా సరే ప్రజలు ఎన్నుకోబడేటువంటి వ్యక్తిని మీరు ఇష్టానుసారంగా కారణాలు లేకుండా తీసేయడం అనేది ఒక చాలా అవమానమైన పని, దౌర్జన్యమైన పని, దాని పరిణామాలు ముందు ముందు ప్రజలు ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పబోతారు, కానీ అలాంటి పద్ధతులు మానుకోవాలి ఇప్పటికైనా అని చెప్పి గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే సభ నిర్వహించారో రాహుల్ గాంధీని తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతుల్ని కూడా సభకు తీసుకొచ్చారు. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ ప్రజలు మెజారిటీని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఇక ఏదైతే మీ గ్రామాన్ని విషయానికి వస్తే హెచ్ఎండిఏ అధికారుల మీద మీ ప్రవర్తన సరిగా లేదు, హెచ్ఎండిఏ అధికారుల మీద ప్రభుత్వ అధికారుల మీద సర్పంచ్ దురుసుగా ప్రవర్తించారని చెప్పి మీ ప్రత్యర్థులు ఏదైతే వాళ్ళు కట్టడాలు కూల్చుతున్న టైంలో మీ మీద తీవ్రమైన వాదన వచ్చింది. సో ఒక ప్రభుత్వ అధికారి మీద మీరు దుర్భాషలాడారని చెప్పి మీ ప్రత్యర్థులు చెప్పారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే దుర్భాషలాడట, నేను ప్రజల పక్షాన నేను ఈరోజు ఒకటే అడిగిన వాళ్ళని అధికారులను, ఈరోజు మీ హెచ్ఎండిఏ లేబర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్పష్టంగా ఉంది వీడియోలో చూడండి మీరు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఈ శానిటేషన్ వ్యవస్థ కానీ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ మీ మానాన్న మీరు డబ్బులు కట్టించుకొని మీరు అక్కడ హైదరాబాద్లో కూర్చొని ఏ ఒక్క రోజు కూడా వచ్చి ఇక్కడ చూసే పరిస్థితి లేదు. అమీన్పూర్ డబ్బులు దాదాపుగా మా హెచ్ఎండిఏ నుంచి ఎలివర్స్ నుంచి వెళ్ళినాయి, దాదాపుగా 20-30 కోట్ల రూపాయలు మీ దగ్గర నిధులు ఉన్నాయి, ఆ నిధులు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద నేను అడగడం జరిగింది. ఆ రోజు వచ్చి ఈ కులవోటు విషయంలో వచ్చినప్పుడు కూడా మరి నేను ఏమన్నానంటే 20 ఏళ్ల కింద ఇల్లు అయినా ఈరోజు, ఈరోజు ఏదో నేను సర్పంచ్ వచ్చినాక 20 ఏళ్ల కింద కాలే, దాదాపుగా 15-20 ఏళ్ల కింద ఇల్లైనా అప్పుడు ఉన్నటువంటి సర్పంచులు అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఆ కాలనీలో పూర్తి స్థాయిలో 70-80% డెవలప్మెంట్ కూడా అయిపోయింది, ఇల్లు కూడా అయిపోయింది, ఎక్కడో అక్కడో ఇక్కడో కొన్ని మిగిలిన ప్లాట్లు ఉంటాయి, అది పంచాయతీ లేవటది. దాన్ని కూడా వీళ్ళు దౌర్జన్యంగా కేవలం ఒక కుట్రపూరితంగా ఒక సర్పంచ్గా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఒక ఆలోచనతో వచ్చి
పదే పదే ఒకసారి కాదు పదే పదే వచ్చి వారి ఇష్టానుసారంగా ఇక్కడ చేస్తుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఊరికి వెళ్ళలేదు అని చెప్పి దాని మీద హెచ్చరించడం జరిగింది. నేను దానిలో హెచ్చరించడం ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడడం మాట్లాడడం తప్ప ఎవరినో ఏదో దౌర్జన్యం చేయడం ఇంకోటి ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా కూడా మీరు వీడియోలో చూడొచ్చు. నేను ప్రజల గురించి మాట్లాడడం జరిగింది అక్కడ. కేవలం ఏంటంటే ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్పారు, ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ కట్టుకు, ఎల్ఆర్ఎస్ కట్టుకున్నప్పటికీ కూడా వచ్చి కూల కొడుతుంది ఎంతవరకు, దాన్ని అడిగితే తప్ప, దాని తరఫు నుంచి అడగడం తప్ప ఇంకా వేరే లేదు. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడినాం అంతే తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళతో ఉన్నటువంటి వాస్తవాలు అడిగినాం. ఈరోజు న్యాయంగా వాళ్ళు చెప్పలేకపోయిన సమాధానం, ఈరోజు మీరు డబ్బులు తీసుకున్న డబ్బులు మన హెచ్ఎండిఏ లేఅవుట్లలో మరి మొత్తం కూడా అభివృద్ధి మొత్తం కుట్టుపడింది, దానికి మీరు బాధ్యత ఎందుకు వహిస్తలేరు, ఎందుకు మీరు చేస్తలేరు, ఎందుకు మాకు డబ్బులు డిలీట్ చేసి మాకు ఆ రోడ్డు చేయలేకపోతున్నారని అడిగినాం. వాళ్ళకి సమాధానం లేదు. ఇప్పుడు మేము పంచాయతీ ఉన్నాం, గతంలో ఉన్నటువంటి పంచాయతీ లేవట్లే, గతంలో ఉన్న సర్పంచులు కానీ, గతంలో ఉన్నటువంటి అందరు పాలక మండలి కానీ అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినా ఈరోజు మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము బాధ్యత తీసుకొని డెవలప్మెంట్ చేస్తాను. ఈరోజు వాళ్ళకి సమాధానం ఎందుకు చెప్తలేరు, మీరు అక్కడ ఎందుకు డబ్బులు రిలీజ్ చేస్తలేరు, మా డబ్బులు మీరు తీసుకొని ఎందుకు మా పంచాయతీకి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేరు అని దాని మీద వాళ్ళు నేను తెలియదు. అంత తప్ప వాళ్ళ గురించి వేరే ఉద్దేశం ఏంటి ఇంకోటి లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. ప్రధానంగా కాటా శ్రీనివాస్ గారు, మేము బయట ఈరోజు ఏదైతే మీ ఆఫీస్లోకి వచ్చే ముందు చూసాం, ఈరోజు అధికార పక్ష నేతలు ఇళ్ల దగ్గర కూడా అంతమంది జనాలు ఉండకపోవచ్చు, బహుశా ఎందరో జనాలు ఇక్కడికి ప్రజలు వస్తూ ఉన్నారు, గ్రామానికి సంబంధించి అనేక సమస్యలు మీకు వివరిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఏదైతే సర్పంచుల పరిస్థితి బాగాలేదు, నిధులు కూడా విడుదలవ్వట్లేదని, ఎవరైతే మీ దగ్గరికి వస్తూ ఉన్నారో వాళ్ళ సమస్యలను మీరే విధంగా పరిష్కరిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు సమాజంలో జరుగుతుంది, ఎవరైనా సరే పనిచేసే వాళ్ళ గుర్తింపు ఉంటుంది. మరి నేను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రజలకి ఏదో రూపాన ఏదో విధంగా వాళ్ళకి పని చేయాలి అని చెప్పి ఏదో ఒక ఫండ్ తీసుకొచ్చేయాలి, ఏదో రూపాన చేయాలని చెప్పి మరి ఆ ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. కాబట్టి మరి ఈరోజు వాస్తవానికి ప్రజలందరూ కూడా నన్ను గుర్తించరు. అందరూ కూడా సీనన్న దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక దారణ దొరుకుతుంది కనీసం అని ఒక ఆలోచనతో మరి ఇక్కడికి నా దగ్గరికి స్పష్టంగా అందరూ కూడా వస్తూ ఉంటారు. మరి నేను కూడా నా లిమిట్లో ఉన్నంత వరకు కూడా ఏదో కూడా క్షణాలను ఆపకుండా ఎమర్జెన్సీ వర్క్స్ అయితే కాంట్రాక్ట్ బతిమారైనా సరే నేను డబ్బులు నేను చెల్లిస్తాను, ఒకవేళ డబ్బు రాకపోతే కూడా నా సొంత నిధులు ఇస్తానని చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చి మరి నేను ఈరోజు పనులు చేయిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తాను. ఏదైతే రాహుల్ సభకు 10,000 మందితో ఘన స్వాగతం పలికిన కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎమ్మెల్యే సీట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఈరోజు వినికిడి వినపడతా ఉంది. సో నిజంగానే మీరు ఎమ్మెల్యే రేస్లో ఉన్నారో 2019 ఎన్నికల్లో? తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మొట్టమొదటిగా నేను చెప్పింది ఏంటంటే మా అధిష్టానం ఏం నిర్ణయం చేసినా దానికి నేను కట్టుబడి ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను. స్పష్టంగా ఏంటంటే ఎవరికి ఇచ్చినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను. ఎందుకంటే ఉన్నాం ఒకరే కాదు, నేనున్నాను, ఇంక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు, అందరు ఆశపడతా ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి. మరి తప్పకుండా నేను కూడా పోటీలో ఉన్నా, కానీ నా అధిష్టానం తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా తప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించడానికి పురుషులు ఖచ్చితంగా గెలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గారు, మరొక విషయం ఏదైతే తెరాస ప్రభుత్వంపై మియాపూర్ ల్యాండ్ స్కామ్ కానివ్వండి, ల్యాండ్ స్కామ్ బాగా 100,000 కోట్లు, ఈరోజు సామాన్యులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వాళ్ళకి తగినని ఇవ్వలేని ప్రభుత్వాలు ఈరోజు ల్యాండ్ స్కామ్లో ఇరుక్కుంటా ఉన్నాయి. అండ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి పోరాడుతూ ఉంది ఈ ల్యాండ్ స్కామ్ మీద, అయితే ఏదైతే తెరాస ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మేమే గుర్తించాము, ఇంచు భూమి కూడా ఎక్కడికి పోలేదు అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి నిజంగా విలువ ఉందంటారా? మరి ఈరోజు వాస్తవానికి ఈ తెర మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, మా పిసిసి గారు కానీ వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే దాన్ని ఒక దాన్ని మళ్ళీ ఇష్యూ పెద్ద కావద్దు అని చెప్పి అదంతా బయటపడతాను ఆలోచనతో ఇమీడియట్లీగా వాళ్ళు ఏదో కంప్లీట్ చేసినామని చెప్పి చేసి లేదు భూములు మొత్తం తీసేసుకున్నాం అన్నట్టు మేము ఇచ్చేస్తున్నామని చెప్పి వాళ్ళకి స్పష్టంగా క్లియర్ అయ్యేది. ఎందుకంటే ఒక భయం ఈ తెర మీదకి మళ్ళీ వస్తే దీంతోపాటు ఇంకా ఉన్నటువంటి నాయకులు ఇంకా ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా బయటకు వస్తాయని ఒక ఆలోచనతో వాళ్ళు ఇమీడియట్గా మరి ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకి రిమార్క్ రావద్దు, ఎట్లా ఆగేది కాదని చెప్పి ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి వాళ్ళు వెంటనే తీసుకోవడం జరిగింది. దానికి పూర్తిస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్గా దాని మీద రావడం జరిగింది, మా నాయకులు అందరూ కూడా రావడం, మేమందరం కూడా పోవడం జరిగింది, దాన్ని వదిలిపెట్టేది లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే కాదు ఇంకెక్కడ జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడి ఖచ్చితంగా ఏదైతే ప్రజాపక్షంలో నిలబడి తప్పకుండా దాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జరిగిన ఏ జిల్లాలో జరిగినా కానీ వదిలిపెట్టేది అయితే ఉండదు. ఏదైతే ప్రధానంగా సంగారెడ్డి సదాశివపేటలో మొన్న 2 రోజుల క్రితం జగ్గారెడ్డి గారు 100ల సంఖ్యలో జనాలను తీసుకెళ్లి ఆక్రమణ గురైన భూముల్ని ఆక్రమించే పరిస్థితిలో పోలీసులను పెట్టి ఈరోజు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. సో వీళ్ళు అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఈ గవర్నమెంట్ మాత్రం
పూర్తిగా కూడా ఇంత దౌర్జన్యమైన పాలన నడుస్తూ ఉంది. ప్రజా వ్యతిరేకత పాలనతో పాటు దౌర్జన్యమైన పాలన జరుగుతూ ఉంది ప్రతి చోట కూడా. ఈరోజు ఎంత క్లారిటీగా ఉందంటే ఆ విషయం సంగారెడ్డి సాహసపేట విషయం అయితే 5200 మందికి మరి అర్హులైన వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ రాళ్ళు పెట్టి ప్లాట్లు మొత్తం కూడా రాళ్ళతో పాటు పెట్టి మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కేవలం ఆరు అప్పుడు ఎలక్షన్ రావడం, జగన్ రెడ్డి ఆయనకు అప్పుడు ఎలక్షన్స్ రావడం, దాని తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం, దాన్ని పెండింగ్ పడింది. దాన్ని ఎందుకు మీరు దాన్ని పొజిషన్ ఇవ్వరు అని చెప్పి ఇప్పటివరకు కూడా 3 సంవత్సరాలు పొజిషన్ ఇవ్వలేదు. దాని మీద ఆయన పదే పదే 1-4 సార్లు కూడా పొజిషన్ ఇవ్వడానికి కలెక్టర్ గారికి ఉన్నటువంటి అధికారులకు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ దాన్ని కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనో జగన్ రెడ్డి గారు ఇచ్చిరని చెప్పి ఆలోచనతో దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు ఈరోజు ఇంకా. కానీ దాని విషయంలోనే ఆయన సీరియస్గా తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు పటాన్ చెరువు నియోజకవర్గంలో అమీన్పూర్ గ్రామంలో దూకుడుగా అభివృద్ధి పనులు చేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ని టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు తమ పార్టీలో చేరమని మీకు పిలుపు అందలేదా, ఎవరు మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేయలేదంటారా? అది దీనికి అందరూ కూడా అడుగుతారు కానీ సరే ఎవరి ఇష్టం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సరే ఎవరి స్వార్థాల గురించి పోయేటోలు ఉంటారు, రాజకీయ లబ్ధుల గురించి పోయేటోలు ఉంటారు. నాకైతే ఏం స్వార్థం లేదు, నాకైతే ఏమేమి లబ్ధి పొందేదేం లేదు, దీనికి ఆశపడేది ఏం లేదు. ప్రజల పక్కన నిలబడాలని ఒక ఆలోచన. ప్రజలు నన్ను ఎక్కడైతే నేను నిలబడినప్పుడు, ఏ స్టాండ్ మీద నిలబడినప్పుడు నాకు ఓట్లు వేసినారో నేను ఆ స్టాండ్ మీద ఉండాలనేది నా ఆలోచన. కాబట్టి దాని మీద నేను ఉంటా ఉన్నా. అనేక రకాల ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ప్రెషర్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు ప్రజలు ఉన్నారు, ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది, ప్రజలు నా వెనకాండదండలు ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ భయపడేదేం లేదు, నేను అభివృద్ధి దౌర్జన్యమైన పనులు చేసేదేం లేదు. కేవలం ప్రజల నుంచి పోరాడతా కాబట్టి ప్రజలు నమ్ముకున్నా తప్పకుండా ఉన్నప్పటికీ కూడా నేను ఏ స్టాండ్ మీద అయితే ఒక స్టాండ్ మీద ఉండాలని ఒక ఆలోచన. కొన్ని క్వాలిటీస్ ముఖ్యంగా ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఈరోజు క్వాలిటీస్ని విలువల్ని కాపాడాలి మనం లీడర్షిప్ చేసినప్పుడు. కాబట్టి దాని దృష్ట్యా ఇదంతా కూడా ఈరోజు నేను చేస్తా ఉన్నాను. ఏదైతే మీరు చెప్తా ఉన్నారు ఒక వినికిడి వినపడతా ఉంది గ్రామంలో కానివ్వండి మండలంలో కానివ్వండి, కాటా శ్రీనివాస్ గౌడ్ చేసే అభివృద్ధి పనులు ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పి ఒక మంత్రి దగ్గర నుంచి మీకు ప్రతి విషయంలోనూ అడ్డుకట్టపడే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు అని ఒక వినికిడి వినపడతా ఉంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరో మీ ద్వారా చెప్తే బాగుంటుంది. సరే ఉండొచ్చు, నేను మొన్న అయితేనే స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా నాకు ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో దాని విషయంలో ఎవరు పూర్తిగా పనిచేసి నన్ను ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేసినా నేను పూర్తిగా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఏంటంటే హరీష్ రావు గారు పూర్తి స్థాయిలో నా పదవి తీయడానికి కానీ ముందున్నటువంటి నా చెక్ పవర్ తీయడానికి కానీ 8 నెలలు 9 నెలలు రికార్డు తీసుకపోయి పెట్టుకొని నానా రకాల ఇబ్బందులు పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మన ఆయన పూర్తి స్థాయిలో ఆయన హస్తం ఉందనేది క్లారిటీ అందరికి కూడా తెలిసిందా. కాబట్టి నేను ఓపెన్గానే చెప్పడం జరిగింది. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒక మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఈ చిన్న గ్రామ పంచాయతీ లెవెల్లో మీరు ఆలోచన చేసి అభివృద్ధిని అడుకోను, లేకపోతే నాయకులను అణచివేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కానీ పోటీ పడాలి, ఒక అభివృద్ధిలో పోటీ పడాలి మనం ఎప్పుడైనా కానీ. ఇలా ఎవరినో దొక్కేస్తే ఎవరో పైకి వస్తారు అనేది తప్పు మాట. ఇది టీఆర్ఎస్ నాయకులకు మరొకసారి నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా. ఇలా మీరందరూ కూడా ఒక శ్రద్ధ పెట్టి నిజంగా అమీన్పూర్లో మీ అందరికి కూడా లీడ్ తీసుకోవాలనో లేకపోతే నన్ను అణచివేయాలనో ఒక ఆలోచన మీకు ఏమైనా ఉంది ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి మీరు అభివృద్ధిలో మీరు పోటీ పడి మీరు మంచి పేరు తెచ్చుకొని ప్రజలను దగ్గర చేసుకుని ప్రయత్నం చేయండి. తప్ప ఏదో సర్పంచ్ పదవులను ఇంకో పదవులను ఆయన అనగవర్తున మీరు పెద్దగా అయ్యేది ఏమి ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దయచేసి ప్రజల దగ్గరై ఉన్నటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. మాకు టీడీలు రిలీజ్ చేయలేవు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ టీడీలు రిలీజ్ చేయడంలో మీ అందరు కలిసి పోరాడి ఆ టీడీలు తీసుకొచ్చి ఇవ్వని గ్రామాలకు అన్నిటికీ కూడా. మరి అదే కాకుండా మా అమీన్పూర్ పంచాయతీలో మరి రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్ ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు. ఎందుకంటే అమీన్పూర్ పంచాయతీ అని చిన్నది కాదు, దాదాపుగా 100 కాలనీలు 5 గ్రామాలతో కూడుకున్నటువంటి పంచాయతీ, 100,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీ ఇది. కాబట్టి చాలా కోట్ల రూపాయల నిధులు గవర్నమెంట్ నుంచి కూడా చాలా కావాల్సిన అవసరం ఉంది పంచాయతీని అడగదు ఇదంతా కూడా. కాబట్టి ఇంతవరకు ఒక సింగిల్ పైసా కూడా మా గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఈరోజు 13th-14th ఫైనాన్స్ వస్తే కూడా గవర్నమెంట్ ఎంత దౌర్జన్యంగా తీసుకుంటుందంటే ఈరోజు 13th-14th ఫైనాన్స్ కూడా ఎన్నడూ గవర్నమెంట్ తీసుకునే విధంగా ఈరోజు సీసీ ఛార్జెస్ అను, లేకపోతే ఈ వాటర్ సప్లై దాని మీద కట్టించుకోవడం, ఇవన్నీ మీద దాన్ని కట్టించుకోవడం, కరెంటు బిల్లు కట్టించుకోవడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు గవర్నమెంట్ దౌర్జన్యంగా మేము ఇవ్వము, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈరోజు ఎందుకు ఇవ్వాలనంటే మరి ఈరోజు అధికారులతో మా చెక్ పేర్లు కూడా తీసేసి సర్పంచ్లవి ఈ వాటిని చెక్ పేరు తీసుకొని చెక్కులన్నీ సంతకం పెట్టుకొని మళ్ళీ తర్వాత వాళ్ళ పవర్ ఇవ్వాలి, పవర్ వాళ్ళకి ఇవ్వండి.
చేయండి అని చెప్పి ఇంత దౌర్జన్యంగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు అధికారులు కూడా. కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది సర్పంచ్లని ఈరోజు వ్యాసానికి సర్పంచ్లకు ఉన్నటువంటి బాధలు కష్టాలు ఎవరు కూడా తీరలేరు. ఇవి అవి సమస్యలు. ఈరోజు మేము కుక్కల కాపలు కావాలి మేము గ్రామానికి. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము బాధ్యత అవుతాం. ఈరోజు 24 గంటలు వాళ్ళు రాత్రి వచ్చి 12 గంటలకు 1 గంటకు వచ్చి డోర్ కొట్టినా మేము తప్పకుండా తీసి ఆ సమస్యను పరిష్కరించాలి. కాబట్టి ఇన్ని రకాలుగా సర్పంచులు నిత్యం ప్రజలలో ఉంటే పనిచేస్తుంటే ఇక సర్పంచుల గౌరవం ఎక్కడుందండి? మొత్తం పూర్తి స్థాయిలో సర్పంచులకు అధికారాలు ఇస్తామంటారు, మేనిఫెస్టోలు పెట్టరు. ఈరోజు ఉన్న అధికారాలు కూడా మొత్తం కూడా కట్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో సర్పంచులతో తప్పకుండా తీవ్రమైన దెబ్బ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సర్పంచులు గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ నిధులు వాళ్ళకి రిలీజ్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను గవర్నమెంట్కి. అండ్ శ్రీనివాస్ గారు, ఫైనల్గా చెప్పండి, ఏదైతే 2019 ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, సో కాంగ్రెస్ పార్టీ 70కి పైగా సీట్లను మేము గెలుస్తాము, సో ఎవరి సహకారం లేకుండానే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మేనిఫెస్టోను రెడీ చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా. అది స్పష్టంగా మొన్న కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా మీరు చూసినటువంటి ఆ సభ, ఆ ప్రజాగర్జన ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో మొత్తం కూడా దాదాపుగా 4-5 కిలోమీటర్లు మొత్తం చుట్టుపక్కలున్నటువంటి జిల్లాలు, మరి పాత ఉమ్మడి జిల్లాలలో 10 జిల్లాల నుంచి కూడా మొత్తం కూడా చాలా పెద్దగా లక్షల మందితోని ఆ గర్జన, అంటే ప్రజలలో వాస్తవానికి కూడా మనం ఒక పొరపాటు చేసినాం. మనం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసం తీసుకుంటా ఉన్నారు. మనం అన్యాయం చేసినాం, మరి వచ్చే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలి. సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని మనం అమ్మకి రుణపడి ఉండాలన్న ఒక ఆలోచనతో అందరూ కూడా ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క దౌర్జన్య పాలన అన్ని రంగాలలో, ఒక్క రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా ఈ యొక్క దౌర్జన్య పరిపాలన మీద కూడా ప్రజలకు అందరూ కూడా వ్యతిరేకం వచ్చింది. మరి దాని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా సర్వేల ప్రకారం ఏదైతే మా అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళకి సర్వే చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 70 నుంచి 80 సీట్లు వస్తాయని చెప్పి కూడా స్పష్టంగా మాకు రిపోర్ట్ ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలని స్పష్టంగా నవర్తుంది. ప్రజలు చెప్తా ఉన్నారు దాదాపుగా పూర్తి సీట్లు మొత్తం డిపాజిట్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీట్ కూడా వచ్చే పరిస్థితి ఉన్నటువంటి 4-5 సీట్లలో ఒక సీట్ కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇట్లాంటి అన్ని జిల్లాల్లో కూడా ఇదే పద్ధతి నడుస్తూ ఉంది. తప్పకుండా ఒక పూర్తి మంచి 78 మంచి పూర్తి మెజారిటీతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి, వచ్చే 2019 ఎలక్షన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి పరిపాలిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు చెప్తున్నట్లు మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారో, ఆ మెజారిటీలో ఎవరైతే అమీనాపూర్ సర్పంచ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండబోతున్నారా 2019 తర్వాత? నేను స్పష్టంగా చెప్పిన కదా ఇందాక, తప్పకుండా నా అధిష్టానం ఏమేమి తీసుకున్నా తప్పకుండా నేను కట్టుబడి ఉంటా. కానీ 2019 ఒకటి మాత్రం గ్లాడ్ చెప్తున్నా, 2019 ఖచ్చితంగా ఈ ఒకప్పుడు అంటే పురంచర్ నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మాత్రం గెలుస్తాడు. అంతవరకు అయితే గ్యారంటీ. దాన్ని గెలిపించడానికి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తా, గెలిపించి తీర్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా చెప్పండి, ఏదైతే మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఇంకా నెరవేరాల్సి ఉంది, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదని మీరు చెప్తున్నారు, సో ఒక పాజిటివ్ వేలో ప్రభుత్వాన్ని ఏం విన్నవించాలనుకుంటున్నారు? మా అమీన్పూర్ పంచాయతీకి ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మేజర్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అవుట్లెట్లు లేక, అంటే ఇవన్నీ కూడా గతంలో అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఎప్పుడో 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఖాళీలు ఏర్పడిపోయినాయి. మరి ఈరోజు 100 ఖాళీలు ఉన్నాయి. 5 గ్రామాలతో కూడుకున్నటువంటి పంచాయతీ ఇది ఉన్నటువంటి ఇవి వచ్చే ఈ ట్యాక్సులు ఈ నిధులతో సరిపోయే పరిస్థితి ఉండదు. ఒక మున్సిపాలిటీ అంత పెద్దది, దాదాపుగా 200 మంది ఈరోజు సిబ్బంది పనిచేస్తారు ఈ పంచాయతీలో. అంటే ఒక మున్సిపాలిటీలో జరిగేంత పరిస్థితి ఈ పంచాయతీలో ఉంది. కాబట్టి గవర్నమెంట్ నుండి కూడా ఈ పంచాయతీకి స్పెషల్ ఫండ్స్ కావాలి. కాబట్టి కొన్ని దాదాపుగా ఒక 20-30 కోట్ల రూపాయలు పెట్టినా ఈ పంచాయతీలో పూర్తి స్థాయిలో అభివృద్ధి ఇంకా చెందదు. దాదాపు 100 కోట్లు పెట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి
మీరు నేను విజ్ఞప్తి తెలియజేస్తున్నా గవర్నమెంట్ కూడా ఒక స్పెషల్ గ్రాంట్ కింద అమీన్పూర్ పంచాయతీకి మన ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని 100,000 జనాభా ఉన్నారు కాబట్టి ఇది ఒక మున్సిపాలిటీ లెక్క ఉంది కాబట్టి ఉన్నటువంటి పంచాయతీ ద్వారా వచ్చే నిధులు సరిపోవు కాబట్టి మీ స్పెషల్ గ్రాంట్ కింద రిలీజ్ చేస్తే తప్పకుండా ప్రజలందరూ కూడా కనీసం ఈరోజు ఉన్నటువంటి మీ చెడ్డ పేరుకి కనీసం ఎంతో ఆ పాపాన్ని కడుక్కున్న వాళ్ళు అవుతారు కాబట్టి మీరు కొంచెం గ్రాంట్ రిలీజ్ చేస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని కొంచెం ఎంతో కొంత విశ్వసిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. సో చూశారు కదా ఇది మన లీడర్ ప్రోగ్రామ్ ఏదైతే అమీన్పూర్ గ్రామం ఉందో మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులు గ్రామానికి సరిపోవట్లేదు. ఏదైతే తెరాస ప్రభుత్వం ఉందో సర్పంచులను అణగుదొక్కే విధంగా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తూ ఉన్నారని చెప్పి శ్రీనివాస్ గౌడ్ చెప్తూ ఉన్నారు. అండ్ మరొక విషయాన్ని కూడా ఆయన ఈరోజు రేజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు దుర్భాషలాడారు అని చెప్పి ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ప్రజల కోసం పోరాడితే అది దుర్భాషలు అవుతుందని చెప్పి ఆయన ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అమీన్పూర్కి మరిన్ని నిధులు వస్తే మరింత డెవలప్మెంట్ని తాను చేసి చూపిస్తానని చెప్తూ ఉన్నారు. అండ్ ఏదైతే 2019 రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి అంటున్నారు. అండ్ ఏదైతే ఈరోజు వినికిడి వినపడుతూ ఉందో 2019 ఎన్నికల్లో అమీన్పూర్ మండలం ఏదైతే ఉందో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో, సో తాను ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నాను, వాళ్ళ కాంగ్రెస్ ఏదైతే ఉందో అధిష్టానం ఆదేశిస్తే తాను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి తాను సిద్ధం అని చెప్పి ఈరోజు సర్పంచ్ చెప్తూ ఉన్నారు. సో చూశారు కదా ఇది ఇవాళ మన పీజే లీడర్ ప్రోగ్రామ్. తిరిగి మరొక లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.